శాంతమూర్తి ఉగ్రరూపం యాదాద్రి స్వయంభూ విగ్రహంలో మార్పులు అనే శీర్షికతో ఆంధ్రజ్యోతులు ప్రచురితం కావడంతో రాజాపేట మండల టీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బ్యాగ్ గారు కొద్దిగా బ్యాగ్ జరుపుతా అట్లా ఫ్రీగా ఉండరు రైట్ వెనక గారు ఓ ఎంపీడీసీ గారు మర్జీ పేపర్ కనబడని ఈరోజు పవిత్రమైన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట మరి ఎంత అభివృద్ధి జరుగుతుంది తిరుపతిలో సెకండ్ గా భావించి మన ముఖ్యమంత్రి గారు ఎంతో పవిత్రంగా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఆంధ్రజ్యోతి ఎండి మరి రాధాకృష్ణ గారు ఆంధ్రబుద్ధి పోల్చుకోలేక ఇంకా కూడా ప్రకృతిగా మరి ఇలాంటి ఆరోపణలు చేయడం చిత్తుచేటు. మరి తక్షణమే ఆంధ్రజ్యోతి వెండి గారిను రాధాకృష్ణ గారిని అరెస్ట్ చేయాలి. యావత్ 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇవాళ ఆ పేపర్ను నిషేధిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పేపర్ మనకి మంచిగా చేశారు. కేసీఆర్ గారు మనకు అన్ని పనులు మంచిగా అభివృద్ధిగా అయ్యేటట్టుగా చేశారు. ఈ ఆంధ్రజ్యోతి దాంట్లో ఇట్లా పేపర్ తీయడము కరెక్ట్ కాదు. ఈ దీని గురించి మళ్ళీ తెల్లవారంగా తెల్లారి క్షమాపణ కోరాలని కోరుకుంటున్నారు. జై తెలంగాణ. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో గత ప్రభుత్వం నుంచి అంటే సుమారుగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో మనం కూడా తిరుపతి లెక్కల అతిపెద్ద దేవస్థానాన్ని నిర్మించుకోవాలని మన యాదాద్రి నరసింహస్వామిని 1000 కోట్లకు పైగా నిధులు వెచ్చించి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడి ఎంతో అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారిని ఈరోజు అతను చేసిన పనులన్నింటినీ కూడా అప్రతిష్ట పాలు చేసే విధంగా ఆంధ్ర తొత్తు అయిన ఆంధ్ర పాలన కింద ఉన్నటువంటి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ నిజంగా కూడా రాధాకృష్ణ గారు వారి యొక్క
అందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగిందని మాత్రం ఎలా అనుకోవడానికి అవకాశం లేదు. ఆయన పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు మెయిన్ పేపర్లో పార్టీ యొక్క కానీ ప్రభుత్వం యొక్క కానీ కేసీఆర్ యొక్క కానీ లేదా తెలంగాణ రాష్ట్రం యొక్క కానీ రాష్ట్రాన్ని కానీ కూడా అప్రతిష్ట చేసే విధంగా ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రచురితమయ్యి ఈరోజు మనల్ని అందరినీ అవమానించే విధంగా చేసినటువంటి రాధా ఆంధ్రజ్యోతి పేపర్ను మన రాష్ట్రంలో మనం అందరం సాధ్యమైనంత వరకు ఆ పేపర్ చదవకుండా ఉండేటందుకోసం పార్టీకి చెందిన శ్రేణులు అందరూ లేదా తెలంగాణ అభిమానులు అందరూ కూడా ఆ పార్టీని మనం అందరం పత్రికను వేసుకోవడం బంద్ చేయాలి.